టిస్లో సౌజన్య తమన్న పాకల గారు టిస్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మహిళల కోసం, మహిళలు పడుతున్న బాధల కోసం, దళిత మహిళ ఎదుర్కొంటున్నటువంటి డిస్క్రిమినేషన్ కోసం తను ఎప్పుడు పోరాడుతూ ఉంటారు. బాల్య వివాహాలు కూడా బలవంతంగా జరుగుతాయి, లేదంటే తల్లిదండ్రులు చూసినప్పుడు జరుగుతాయి. తల్లిదండ్రులు చూసినప్పుడు ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత డబ్బులు ఉంటాయో ఉండవు, అసలు డబ్బుకి పెళ్లికి సంబంధం ఏంటి, కట్నం కట్నం మరకట్నం ఇవ్వాలి. సో ఎంత మరి గ్రాడ్యుయేషన్ మినిమం చేయాలి కదా, 21 ఏళ్ళందరూ రావాలి అంటే 18 రాగానే ఇంకా అదే సమయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను మీ మోడర్న్ హర్షిణి. ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే, ముఖ్యంగా మహిళలకి ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. అదెవరూ కాదండి, ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి వచ్చారు డాక్టర్ సౌజన్య తమలపాకుల గారు. తనని నేను ఆత్మీయంగా అక్క అని పిలుస్తాను, అట్లా పిలిస్తేనే నాకు చాలా దగ్గరగా ఉంటాను అనమాట, దేవుడిచ్చిన అక్కలాగా నేను భావిస్తాను. తను ప్రొఫెసర్గా టిస్లో, సౌజన్య తమలపాకుల గారు టిస్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మహిళల కోసం, మహిళలు పడుతున్న బాధల కోసం, దళిత మహిళ ఎదుర్కొంటున్నటువంటి డిస్క్రిమినేషన్ కోసం తను ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు. కరోనా సమయంలో కూడా ఎంతోమంది మహిళలకి, పీర్ పర్సన్స్కి తను ఎంతగానో సహాయం చేస్తూ అందరి మనసులకి దగ్గరగా ఉన్న వ్యక్తి, అందరి బాధలు తెలిసిన వ్యక్తి, తనతో మాట్లాడి మనం ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను అడగగానే నా కోసం కొంచెం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో మనం ప్రజెంట్గా మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ వాల్యూస్ గురించి యక్షి కూడలి ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పటికీ మనం కొన్ని ప్రాంతాల్లో మహిళల పట్ల ఇవి జరుగుతూనే చూస్తున్నాం. మెయిన్ టాపిక్ ఏంటంటే, ఎంత అవేర్నెస్ వచ్చినా, సొసైటీలో ఎంత మార్పు వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాలలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏమంటారు? బాల్య వివాహాలు, ముందుగా మనం బాల్య వివాహాల గురించి మాట్లాడుకునే ముందు అసలు వివాహం అంటే ఏంటి, వివాహంలో అంటే ఆడ మగ ఈ వివాహంలో ఒక స్నేహబంధం కోసం దగ్గర అవుతున్నారా, లేదు పిల్లల్ని కనటానికి, పిల్లల్ని పెంచడానికి, ఆ తర్వాత ఆ కుటుంబ వ్యవస్థని, తర్వాత కుల వ్యవస్థని కూడా కంటిన్యూ చేయటానికి పెళ్లి చేస్తున్నారా? అయితే ఒక విధంగా చూస్తే ఈ పెళ్ళిళ్ళలో ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు, ఆల్సో బాల్య వివాహాలు కూడా బలవంతంగా జరుగుతాయి, లేదంటే తల్లిదండ్రులు చూసినప్పుడు జరుగుతాయి. తల్లిదండ్రులు చూసిన వ్యక్తితో వివాహం చేయడానికి కారణం ఏంటి, అదే కులం లోపల ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఒకవేళ ఆడపిల్ల, దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క వ్యవస్థలో, ఒక్కొక్క ప్రాంతంలో రకరకాల కారణాల మీద జరుగుతుంది. ఒక కారణం చూసుకుంటే, ఆడపిల్ల బాగా చదువుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత నిజంగా తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పిన వాళ్ళనే చేసుకోలేమో అనే భయంతో కూడా జరుగుతుంది. బాల్య వివాహాలు, ఒక్కొక్కసారి బాల్య వివాహాలు కాకపోయినా 18 దాటగానే వెంటనే పెళ్లి జరిగింది, అది కూడా ఒక రకమైన బాల్య వివాహం. ఒకరోజు ముందుకి ఒకరోజు తర్వాతకి అంత పెద్ద వ్యత్యాసం కూడా లేదు. ఇంకో కొన్ని వ్యవస్థల్లో ఎందుకు జరుగుతుంది అంటే, ఈ దీనికి వెనక్కి ఎవరైతే పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత మన మాట వినరు అని అనుకుని వివాహం చేస్తారో, దాంట్లో ముఖ్యమైన కారణం ఏంటంటే కుల వ్యవస్థ. మన కులం లోపల అబ్బాయికి మాత్రమే ఇచ్చి వివాహం చేయాలి, కాబట్టి ఎంత తొందరగా ఇచ్చి చేస్తే అంత మంచిది. తర్వాత పేదవాళ్ళు కూడా ఇలాంటి బాల్య వివాహాలు చేస్తారు. దీనికి కారణం ఏంటంటే, ఒక్కొక్కసారి భయం. అతను కరోనా టైంలో చూసుకుంటే మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత డబ్బులు ఉంటాయో ఉండవు, అసలు డబ్బుకి పెళ్లికి సంబంధం ఏంటి, కట్నం వరకట్నం ఇవ్వాలి. సో ఎంత తొందరగా ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే అంత తొందరగా, అంటే రోజు గడిచే కొద్దీ మనకి ఏం జరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది.
ఈరోజు 1000 రూపాయలు ఇస్తే రేపు 2000 ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు 2 లక్షలకి మనం పెళ్లి చేసేస్తే తర్వాత ఇవ్వాల్సిన 10 లక్షలు ఇంకా ఎంత పెరుగుతుందో అనే ఒక కారణంతో కూడా బాల్య వివాహాలు జరుగుతాయి. ఇంకా కొన్ని కుటుంబాల్లో ఏమనుకుంటారంటే ఆడపిల్లల్ని బయటికి అంటే పనులు కట్ల వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తే మనము అలాంటి వాళ్ళకి తర్వాత పెళ్లి చేయాలి అంటే చాలా కష్టం కాబట్టి ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. పేదవాళ్ళు ఏమనుకుంటారంటే ఆడపిల్ల బాగా చిన్నగా ఉన్నప్పుడు కట్నాలు తక్కువ తీసుకుంటారు, అమ్మాయి అందంగా ఉంటుంది, అమ్మాయి చిన్న వయసు కాబట్టి 14 ఏళ్ళకి పెళ్లి చేస్తే 14 ఏళ్ళు ఆమె బ్రతికి ఉన్న ఆయుషులో 14 ఏళ్ళు పోనిస్తే మిగిలిన మొత్తం కూడా ఈ అత్తగారి ఇంటికి సేవ, లేదంటే అత్తగారి వాళ్ళ కోసం పని చేయటమే ఉంటుంది. కాబట్టి అలా జరుగుతుంది. ఇప్పుడు రాజస్థాన్ లాంటి ప్రాంతంలో చూసుకుంటే అసలు ఆడపిల్లల సంఖ్య లేదు. ఆడపిల్లల సంఖ్య లేక ఏం చేస్తున్నారు, కర్ణాటక రకరకాల ప్రాంతాల నుంచి ఆడపిల్లల్ని బ్రైట్ ట్రాఫికింగ్ అంటారు, పెళ్లి రూపంతో వాళ్ళని తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ కుల వ్యవస్థలో సరిపోయినన్ని సరిపోయినంత అంటే మగవాళ్ళు మగపిల్లలు ఎంత ఉన్నారో అంతమంది ఆడపిల్లలు లేరు. దాన్ని మనం సెక్స్ రేషియో అంటాం. సో అందుకని చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకోవటం అంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళ అబ్బాయికి 20 ఏళ్ళ అమ్మాయి లేదు, 25 ఏళ్ళ అబ్బాయికి 25 ఏళ్ళ అమ్మాయి లేదు. అప్పుడు ఏం చేస్తాం, చిన్నవాళ్ళు అంటే 14, 13, 5 ఈవెన్ 4 సంవత్సరాల పిల్లలకు కూడా రాజస్థాన్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. 4 సంవత్సరాల పిల్లలు కూడా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఇక ఆ పిల్ల యుక్త వయసు అంటే మెచ్యూరిటీ వచ్చే వరకు అమ్మ దగ్గర ఉంచుతారు. రాగానే 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఎప్పుడైతే ఆమెకి ఫస్ట్ పీరియడ్ వస్తుందో వెంటనే తీసుకెళ్లి అత్తగారు. అప్పుడు అతనికి చాలా వయసు అయిపోతుంది కదక్క, అయిపోతుంది చాలా వయసు. ఈ గ్యాప్ వల్ల ఆడపిల్ల జీవితం చాలా అస్తవ్యస్తం అయిపోతుంది కదా. ఈ గ్యాప్ వల్ల ఇదవుతుంది. ఇంకా అంత చిన్న వయసులో అంటే మనము సాంప్రదాయ ప్రకారంగా చూసుకుంటే ఏమనుకుంటారంటే ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పటి నుంచి ఆడపిల్ల సెక్స్లో పాల్గొనొచ్చు, పిల్లల్ని కనొచ్చు. కానీ అది నిజంగా ఆ టయానికి ఆ సమయానికి పిల్ల ఇంకా ఎదుగుతుంది, హైట్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది, హార్మోన్స్ తర్వాత గ్రోత్, బాడీ గ్రోత్ వీటన్నిటినీ పక్కన పెట్టేసి ఆ పిల్లని మాతృత్వంలో పెట్టేస్తుంది. అది ఆరోగ్యం మీద కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అయితే చట్ట ప్రకారం 18, కానీ 18 కూడా ఇంకా ఎదుగుతున్న వయసు. 18కి ఏం చదువు అయిపోతుంది, ఇంటర్మీడియట్ అంటే 17వ తరగతి అయిపోతుంది. 10, 11, 12, 12వ తరగతి అయిపోతుంది. 12వ తరగతి అయిపోయిన పిల్లకి మరి గ్రాడ్యుయేషన్ మినిమం చేయాలి కదా, 21 ఏళ్ళందరూ రావాలి కదా. అంటే 18 రాగానే ఇంకా అదే సమయం దొరికిందని చెప్పేసి అది కూడా ఒక విధంగా బాల్య వివాహం. సో ఇందాక మనం కుల వ్యవస్థ గురించి అన్నారు కదా, కుల వ్యవస్థ మహిళల జీవితాలపై ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది? ఇప్పుడు అంటే చాలా హింస మన మహిళల మీద జరిగే చాలా హింసకి కారణం కుల వ్యవస్థ. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మా పితృస్వామ్యం అంటే, పితృస్వామ్యం అంటే ఏంటి, ఒక పురుషాధిక్య ప్రపంచం పితృస్వామ్యం. అండ్ ఏ వ్యవస్థలో అయితే ఒక కుటుంబంలో తండ్రి అధికారిగా ఉంటారు దాన్ని మనం పితృస్వామ్యం అంటాం. అయితే ఈ పితృస్వామ్యం భారతదేశంలో మాత్రమే లేదు, ప్రపంచం మొత్తం ఉంది. ఈ ప్రపంచం మొత్తంలోనూ చాలా పితృస్వామ్య వ్యవస్థలలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక మహిళ ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకొని తన మీద అధీనంని హక్కులని ఆ పురుషుడికి ఇచ్చి జీవితాన్ని. కానీ దాని అర్థం ఏంటి, ఏ స్త్రీ అయినా ఎవరో ఒక పురుషుడితో వివాహ సంబంధం కలిగి ఉండలేదు. కానీ మన దేశంలో అది నిజం కాదు. ఒక స్త్రీ తనకిష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి లేదు. తను ఎవరైతే తన కులం లోపలే ఉంటారో ఆ కులం లోపలే ఉన్న అబ్బాయి తండ్రో కానీ తల్లి కానీ లేదా కుల వ్యవస్థ కానీ ఒప్పుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుంది. దాని అర్థం ఏంటి, ఇది పితృస్వామ్యం కాదు, ఇది కులతత్వ పితృస్వామ్యం. దీన్ని మనము బ్రాహ్మణికల్ పేట్రియార్కీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో నేను ఒక పదం నేనే చెప్తున్నా, కులతత్వ పితృస్వామ్యం. అప్పుడు హింస ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు అమ్మాయి ఆడపిల్లని స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపించినప్పుడు పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు రకరకాల విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకునేటప్పుడు ఆ క్రమంలో స్నేహాలు ప్రేమలు ఇవన్నీ కూడా జీవితంలో భాగం. దీన్ని ఒక తండ్రి ఒక ఆడపిల్లకి ఒక ఏదో ఒక ప్రేమ లెక్క లవ్ లెటర్ వచ్చింది, దాన్ని ఈజీగా తీసుకోవట్లేదు. ఎందుకు
ఆ పిల్లని కొట్టడం, అబ్బాయిని కొట్టడం, ఇదంతా ఎందుకంటే ఈ ఆడపిల్లని చాలా జాగ్రత్తగా కాపాడి అదే కులంలో ఉన్న మరో పురుషుడికి ఇట్లా గిట్టిలాగా ఇవ్వాలి. అలా ఉండేటట్టు అబ్బాయిని ఏమన్నారు అమ్మాయి తీసుకున్న అబ్బాయిని మాత్రమే ఒక్కొక్కసారి అబ్బాయి మీద కూడా దాడి చేస్తుంది కానీ ఆడపిల్లని ఎక్కువ చేసుకో జరుగుతుంది. సో కుల వ్యవస్థ హింస ఎలా ఉంటుందంటే ఈ ఒక్కొక్క కులంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది ఒక్క కులం గురించి, కొన్ని కులాల వాళ్ళు, ఒక కులం అంటే ఒకటి కాదు కొన్ని కులాల సముదాయాలు అగ్రవర్ణాలు అనొచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి కాబట్టి ఈ కాపాడే క్రమంలో కొడతారు, తిడతారు, హింస పెడతారు, ఒక్కొక్కసారి చంపేస్తారు కూడా. ఇప్పుడు ప్రణయ్ అమృత విషయం చూసుకుంటే ఆడపిల్ల ఎవరినో ఇష్టపడింది, ప్రేమించింది, పెళ్లి చేస్తుంది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీద హింస, కూతురు మీద హింసే, అంటే పాపం చిన్నపిల్ల భర్తను కోల్పోయింది అలాగే బ్రతుకుతుంది. సో అలాంటి ఒక హింస మరి ఇంకా క్రింది కులాల వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఎట్లాంటి హింస జరుగుతుందంటే మామూలుగానే ఇంట్లో ఉండే హింసలు మామూలే. ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు భోజనం తక్కువ ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ తింటారు, పురుషుడు ఎక్కువ తింటారు, ఆడ మనిషి అడ్జస్ట్ అవ్వాలి లాస్ట్కి. ఇప్పుడు 10 చపాతీలు ఉన్నాయి, 6 చపాతీలు భర్తకి ఇస్తే ఆ మిగిలిన 4 4 రెండు పిల్లలకి ఇస్తే ఒకటో 6 తినాల్సిన అట్లాంటి ఒక హింస ఉంటుంది. కానీ దాన్ని మనం హైలైట్ చేయట్లేదు. ఇక్కడ ఇంకొక హింస ఏంటంటే ఈ మహిళ, ఈ కులాల్లో ఉన్నటువంటి ఈ మహిళ ఏం చేయాలి, పని చేయాలి పైగా. సో పల్లెటూరులో చూసుకుంటే పొలాలకు వెళ్తారు, పొలంలో పని చేస్తారు. ఆ పొలంలో పని చేసేటప్పుడు ఆమె మీద దాడులు జరుగుతాయి, అది పెద్ద కులాల పురుషుల నుంచి దాడులు జరుగుతాయి. ఆ దాడి నుంచి ఆపే అంతటి స్తోమత ఆ కులానికి కానీ లేదా ఆ భర్తకు కానీ ఉండదు. కానీ అలానే ఆ భర్త ఆమె తెచ్చిన సంపాదనని లాక్కూడా అంటే లాక్కుంటుంది. సో ఆమెకి ఇక్కడ నుంచి 2-3 విధాలుగా కూడా ఆమె మీద హింస జరుగుతుంది. సో ఒక హింస ఏంటంటే ఇంట్లో సరిపోయినంత సంపద లేదు, అది ఒక హింస. భర్తకి పూర్తి అధికారాలు ఉన్నాయి కానీ భర్త అధికారాలు ఈ కుటుంబం వరకే, బయటికి వెళ్ళినప్పుడు పెద్ద కులాలు వాళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోవటం. అంటే అది సెక్షువల్ దాడి కూడా అవ్వచ్చు, అన్నిసార్లు దాడి అంటే ఫిజికల్గా కూడా కొట్టడం జరుగుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళని అనుభవించడం జరుగుతుంది. దాని గురించి వాళ్ళు ఎక్కడ మాట్లాడలేరు, ఎందుకంటే రేపు అదే పొలానికి వెళ్ళి పనిచేసి అక్కడ నుంచే సంపాదన తెచ్చుకోండి. ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకోసారి మీకు పని దొరకదు ఆ ఊళ్ళో. చట్టాలు నేను చెప్పిందాన్ని బట్టి చట్టాలు న్యాయాలు ఇవన్నీ ఉన్నాయి కానీ మనందరికీ సమానంగా వర్తించట్లేదు. కొంతమందికి మన దళిత కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ మహిళలకు కానీ చట్టాలు సమానంగా వర్తించట్లేదు. దీనికి కారణం ఏమంటారు? చట్టం అనేది ఒక మన ప్రభుత్వం మనకిచ్చినటువంటి ఒక లేఖనం. అవును, ఈ లేఖనం ప్రకారం ఎవరు ఎవరి మీద హింస దోపిడీ చేయకూడదు, అది కుటుంబంలో జరగకూడదు, బయట జరగకూడదు. కానీ ఈ లేఖనం ప్రకారం జరగాలంటే ప్రతిరోజు మనం ఈ లేఖనాన్ని ఇంట్లో పెట్టుకొని చదువు. ఎవరు కాపాడాలి అంటే మనుషులు. ఇప్పుడు మనుషులకి ఉన్నటువంటి నైతిక బాధ్యత, ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్త భార్యని కొట్టకూడదు అనేది ఒక నైతిక బాధ్యత. కొడితే ఆమె కోర్టుకు వెళ్తుందా, పోలీసుల దగ్గరికి వెళ్తుందా, వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఆమెకు న్యాయం జరుగుతుందా అనేది ఎవరెవరి మీద ఆధారపడింది? మొదట ఆమెకున్న ధైర్యము, ఆ తర్వాత ఆమె కుటుంబం ఆమెకి ఇచ్చేటువంటి రక్షణ. అంటే ఆమెకు తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు లేని పక్షంలో ఎవరైనా అన్నదమ్ములు ఉంటారు, వీళ్ళు ఇచ్చేటువంటి ఒక రక్షణ. తర్వాత పోలీస్ స్టేషన్లో ఆమెకి ఎటువంటి అవమానం జరగకుండా మరి కోర్టులో కూడా న్యాయవాది ఆమె వైపు ఉంటేనే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇందులో లేఖనం ఏం చేస్తుందంటే ఒక మాట చెప్తుంది అంతే, కానీ ఈ లేఖనాన్ని నిలబెట్టాల్సిన నైతిక బాధ్యత, మారల్ ప్రిన్సిపల్స్ ఎవరి మీద ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. భర్త దగ్గర నుంచి కొంతమంది భర్తలు అంటారు నన్ను నాతో వాదన చేసింది కాబట్టి నేను కొట్టాను. అంటే వాదన చేస్తే నువ్వు తిరిగి వాదన చేయొచ్చు, తప్పులేదు, కొట్టే హక్కు లేదు. నువ్వు కూడా వాదన చేయి, నాకు అబద్ధం చెప్పింది, నువ్వు కూడా అబద్ధం చెప్పి ఇంకొక రోజు, తప్పలేదు. అది అంటే అక్కడ లాజిక్ ఏంటంటే ఆమె వాదిస్తే నేను కొడతా అంటే ఆమెకున్న హక్కు నీకున్న బలము చాలా వ్యత్యాసం కనపడుతుంది. అక్కడ ఆమె వాదిస్తే నువ్వు కూడా వాదించు, తప్పులేదు. అట్లా అంటే స్త్రీలు అందరూ కూడా, అంటే నేను ఇప్పుడు మిడిల్ క్లాస్ వరకే చెప్పాను, అంటే మధ్యతరగతి కుటుంబాల గురించే చెప్పాను, కానీ ఒక పల్లెటూరులో గమనించుకుంటే ఇందాక కూడా నేను చెప్పాను ఆ కులం పైన ఎన్ని కులాలు ఉంటాయి,
చాలా కులాలు ఉంటాయి. ఈమె గనక ఒకవేళ ధైర్యం చేసి కోర్టుకెళ్ళి నా ఆసామి అంటారు కదా, ఆసామి దొర అంటారు, ఆంధ్రాలో అయితే ఆసామి అంటారు, తెలంగాణలో దొర, దొరలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నా మీద దాడి జరిగినప్పుడు ఈమె సరే ధైర్యంగా వెళ్ళినా కూడా ఏమవుతుంది, అనేక కులాల వాళ్ళు ఆమె మీద దాడి చేసే అవకాశం ఉంది. అందుకని భయం, ఆ కుటుంబానికి భయం. తర్వాత అదే మనిషి మళ్ళీ ఆ కోర్టు నుంచి వెనక్కి వచ్చి తను ఏం చేయాలి, అదే విలేజ్లో అదే స్పేస్లో బ్రతకాలి. బ్రతకాలంటే ఎన్ని కులాల వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారో అని తెలియదు. అలా కూడా ఒక విధంగా ఈ చట్టాన్ని, చట్టం ఇచ్చిన హక్కులని వాడుకునేటువంటి అవకాశం ఉండదు. అయితే స్త్రీలకే కాదు, పురుషులకి కూడా అన్ని వర్గాల వాళ్ళకి సమానంగా ఉంటుంది. కొంతమంది వాడుకోగలుగుతారు, కొంతమంది వాడుకోలేదు. పోతే అక్క చాలా ముఖ్యమైన ప్రశ్న అనుకుంటున్నాను నేను, ఇది భారత రాజ్యాంగం మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన రాజ్యాంగ ప్రకారం అందరూ కూడా మన దేశం దృష్టిలో సమానం. ఇది ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ మనిషి కూడా, అంటే ఒక మనిషిగా జన్మించినటువంటి ఏ వ్యక్తి కూడా కులాన్ని బట్టి, ఆర్టికల్ 15 ప్రకారం కులాన్ని బట్టి కానీ, వాళ్ళ శారీరక తత్వాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, జెండర్ అంటే అన్ని జెండర్స్ మనకి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కొన్ని లాస్ రావటం వల్ల అనేక మంది జెండర్స్కి సమాన హక్కులు ఉన్నాయి, కాదు. ఈ ఆర్టికల్ 15 ప్రకారం మనిషి ఏ లింగ భేదం లేకుండా, అంటే ఏంటి, ఎటువంటి జెండర్ భేదం లేకుండా అందరికీ కూడా సమానమైన హక్కు ఉంటుంది. ఆ ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్ట ప్రకారము, దేశం ప్రకారము ప్రతి ఒక్కరూ సమానమే అనేది ఒక పెద్ద హక్కు. ఈ హక్కు అన్ని దేశాల్లో ఉండదు. మనం అనుకుంటాం ఇది ఊరికే మాటల మీద ఉంది అని అనుకుంటాం, మాటల మీద కూడా చాలా దేశాల్లో ఉండదు. చాలా దేశాల్లో ఇప్పుడు మన ఎక్కడైతే ప్రజాస్వామ్యం దేశం ఉంటుందో ఆ దేశాల్లో మాత్రమే ఇటువంటి హక్కులు ఉంటాయి. సో మన రాజ్యాంగంలో అందరూ సమానమే అని చెప్పడం అనేది ఒక పెద్ద విషయం. అయితే ఆ సమానమైనటువంటి గుర్తింపు లేనప్పుడు మనము చట్ట ప్రకారము దీన్ని పోరాడటానికి అవకాశం కల్పిస్తుంది ఎవరు? కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎవరి మీద కూడా వివక్ష జరగదు. అంటే మళ్ళీ అది ఆడ మగ, కులము, మతము, శారీరక తత్వాన్ని బట్టి ఎవరి మీద కూడా డిస్క్రిమినేషన్, అంటే వివక్ష, ఏదైనా ఉద్యోగంలో కానీ, రోడ్డు మీద ఎవరు నడవచ్చు ఎవరు నడవకూడదు, ఏ బస్సు ఎక్కొచ్చు ఏ బస్సులు మనుషులు ఎక్కొచ్చు ఎక్కకూడదు, ఒకప్పుడు కొంతమందిని బస్సులో కూడా ఎక్కనిచ్చేవాళ్ళు కదా, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా. రోడ్డు తర్వాత ఎవరు ఇల్లు కొనుక్కోవచ్చు ఎవరు ఇల్లు కొనుక్కోకూడదు, అలాంటి ఎటువంటి వివక్ష లేదు. ఎవరు ఇప్పుడు ఫలానా మనిషి ఒక షాప్ ఉంది, ఆ షాప్లోకి మనం వెళ్ళినప్పుడు ఈ షాపులో నువ్వు కొనటానికి లేదని చెప్పడానికి లేదు, ఈ మాల్లో నువ్వు రావడానికి చెప్పడానికి లేదని లేదు. కాబట్టి ఒక్కొక్కసారి జరుగుతుంది అలాంటి వివక్ష. జరిగినప్పుడు మన కాన్స్టిట్యూషన్ని పట్టుకుని మనం ఫైట్ చేయొచ్చు, ఈ ఫైట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అయితే మహిళలకు ఎలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది అంటే, ఒకటి జెండర్ భేదం లేకుండా అని చెప్పటం వల్ల, దీన్ని అనుసరించి ఈ రాజ్యాంగాన్ని అనుసరించి మనకు అనేక చట్టాలు ఉన్నాయి. 498 కుటుంబంలో హింస జరిగినప్పుడు మరి ఏం జరుగుతుంది అక్కడ? ఆమెకు సమానత్వ హక్కు లేకుండా పోయినప్పుడు, ఆమె మీద దాడి జరిగినప్పుడు ఆమె వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అంటే ప్రభుత్వం ఎవరు ఇక్కడ పోలీస్ దృష్టికి తీసుకెళ్ళి చట్ట ప్రకారం, చట్టం జడ్జి తరలేదు కోర్టులు, ఈ కోర్టుల ప్రకెళ్ళి పోరాడటానికి 498 అనేది గృహహింస చట్టం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి. ఈ రోజున వరకట్న వేధింపులకి కూడా దానికి సంబంధించిన చట్టాలు. తర్వాత ఇవి ప్రత్యేకంగా మహిళలకే, మగవాడు వెళ్ళి నన్ను కట్నం ఇవ్వమంటున్నారని అడగటానికి హక్కు లేదు, ఇది మహిళలకి మాత్రమే. అలాగే గృహహింస కూడా మహిళలకి మాత్రమే, ఎందుకంటే మహిళలకు గృహహింసకు గురవుతారనేది తెలిసిన విషయం. అయితే ఈ మధ్య చాలా మంది పురుషులు కూడా గురి అవుతున్నారు కదా, అది ఎలా అంటే దానికి చట్టం తెచ్చుకోవచ్చు, దాన్ని మనం కాదనట్లేదు. మనం ఏమంటున్నాము, ఇప్పటికీ ఇక్కడ ఉన్న చట్టం, ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్ అనేది ఉంటుంది, అందులో గర్ల్సే చదువుతారు,
మరి బాయ్స్ హై స్కూల్ లేదేంటి అంటే బాయ్స్ హై స్కూల్ పెట్టుకోవచ్చు తప్పు లేదు. అట్లాగే మహిళ పురుషులు కూడా హింస జరిగితే దాని గురించి ఖచ్చితంగా ఒక చట్టం తెచ్చుకోవచ్చు. అయితే ఈ చట్టాన్ని మహిళలు పోరాడి అనేక సంవత్సరాల తర్వాత ఈ చట్టాన్ని తెచ్చుకున్నారు. ఏది ఈ 498 అనే చట్టాన్ని. అంతేకాకుండా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మహిళలు అంటే వివాహంలో ఎటువంటి హక్కులు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే భర్త భార్యని వదిలిపెట్టేసి ఊరికనే అంటే డివోర్స్ అనేది ఏం లేకుండా వదిలిపెట్టేసి వెళ్ళినా, లేదు భర్త భార్య బ్రతికి ఉండగా తనతో కాపురం చేస్తూ బ్రతికి ఉండగా వేరే ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవటానికి అవకాశం లేకుండా, ఇలాంటివన్నీ కూడా ఈ రాజ్యాంగం వల్లే మహిళలకు వచ్చిన హక్కులు. ఈ హక్కులన్నీ ప్రత్యేకంగా మహిళలకు ఇచ్చినవి కాబట్టి ఈ రాజ్యాంగం లేకపోతే ఇప్పుడు కొన్ని దేశాల్లో పురుషుడు ఎన్ని వివాహాలు అయినా చేసుకోవచ్చు, పురుషుడు స్త్రీని కొట్టొచ్చు, అది కూడా ఉంది, ఆ హక్కు కూడా ఉంది కొన్ని దేశాల ప్రకారం. కొన్ని దేశాల ప్రకారం మన దేశంలో లేదు. అయితే కొన్ని కొన్ని దేశాలలో ఆడపిల్ల రేప్ కి గురైతే ఆమెను ముడిస్తారు. అదేంటి అలా కూడా అలాంటి దేశాలు కూడా ఉన్నాయి. దాని వలన వాళ్ళు దాని గురించి బయటకు ఎప్పుడు చెప్పరు. అలా స్త్రీలని ఇలా అణిచిపెట్టడానికి పెట్టినటువంటి చట్టాలు ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. అయితే మన దేశం ప్రజాస్వామ్య దేశం, ఆ దేశంలో ఈ హక్కులు ఉంటాయి. అయితే ఈ హక్కులు కాలరాచబడవా పడతాయి, పడినప్పుడు అప్పుడు రాజ్యాంగం కాపాడటానికి కొంత పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ పోరాటంలో ఒడిదుడుకులు ఉంటాయి, కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు, అలాంటి వాళ్ళ హక్కులు కాలరాచబడతాయి. అవన్నీ కూడా మనకు తెలిసే అసలు రాజ్యాంగం ఏంటనేది మాట్లాడుతుంది. పోతే అక్క మనం సొసైటీలో అడుగడుగున ఆడపిల్లల పట్ల అఘాయిత్యాలు అత్యాచారాలు చూస్తూనే ఉంటాం, వీటిని ఎలా అరికట్టవచ్చు అంటారు? అంటే అక్కడ ఈ ఇందులో కూడా అఘాయిత్యాలు అన్నప్పుడు రేప్ గురించి అడుగుతున్నారు. రేప్ ఇప్పుడు అత్యాచారం, అత్యాచారం అనేది చాలా పెద్ద విషయం చట్ట ప్రకారంగా కూడా సామాజిక ప్రకారంగా కూడా. అయితే అత్యాచారాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి అనేది మనకు తెలుసు. మనము నిర్భయ చట్టం విన్నాం. నిర్భయ చట్టము 2012లో నిర్భయ ఆమె పేరు మార్చబడింది. నిర్భయగా నిర్భయ అనే ఒక మహిళ మీద జరిగినటువంటి అత్యంత దారుణమైన క్రూరమైన అత్యాచారం ఆధారం చేసుకుని మన చట్టంలో చాలా మార్పులు వచ్చాయి, చాలా చాలా మార్పులు వచ్చాయి. అయితే నిర్భయ మీద జరిగినటువంటి ఒక దాడి లేదా హైదరాబాద్లో తెలంగాణ హైదరాబాద్లో దిశ మీద జరిగినటువంటి దాడి అనేది ఒక రకమైన అత్యాచారాన్ని మనకు సూచిస్తుంది. అత్యాచారం అక్కడొక్క చోటే జరుగుతుందా? లేదు, జరగదు. అయితే ట్రాన్స్ మహిళల మీద అత్యాచారాలు ఎలా జరుగుతాయి? ఒక్కొక్కసారి వాళ్ళతో ఉన్నటువంటి పార్ట్నర్ అంటే ప్రేమ ప్రేమ సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి చేసినటువంటి రేప్స్. అయితే కుటుంబాలలో భర్త చేసేటువంటి అఘాయిత్యం, తర్వాత ఒక్కొక్కసారి బయటికి బయటకు భర్త తండ్రి అంటే మామగారు, మామగారి మీద ఎవరైనా ఒక ఒక కేసు పెట్టాలంటే అది చాలా పెద్ద విషయం. అయితే ఈ సంవత్సరం విశాఖపట్నం బీచ్లో శ్వేత అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? తర్వాత వచ్చినటువంటి వార్తల ప్రకారం ఆమె పెళ్ళి అవి అయిన వెంటనే ఆమె భర్త అక్క భర్త ఆమె ఆమె పై ఆమెను తాకటము బలవంత పెట్టడము జరిగింది. దీని గురించి అత్తగారికి చెప్పింది, అత్తగారికి భర్తకి చెప్తారు, మొదట భర్తకు చెప్పింది. భర్తకు చెప్పగానే భర్త వెళ్ళి అత్తగారికి అంటే ఆయన అమ్మగారికి చెప్పుకున్నారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే తన తల్లిదండ్రులను వదిలేసి ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఈ కుటుంబంలో అందరూ ఆయన వారే, ఆయన తల్లి, ఆయన తండ్రి, ఆయన అక్క, ఆయన బావగారు, ఈమెకెవరు లేరు అక్కడ. ఈమె భర్తకి చెప్పినప్పుడు, భర్త తల్లికి చెప్పినప్పుడు ఆ తల్లి ఆ అత్తగారు ఏం చేసిందంటే, నా అల్లుడి మీద నువ్వు నింద వేస్తావా? నువ్వు ఇదే రోజు ఉదయాన్నే వచ్చి పొద్దున 6కే నిద్రలేపి కాళ్ళు పట్టుకొని ఏ బావగారు అయితే తనని తాకరాని చోట తాకాడో అదే బావగారు కాళ్ళు పట్టుకొని అంటే ఈమె క్షమాపణ అడిగేటట్టు చేశారు. భర్త అక్క హస్బెండ్ అంటే ఆమెకి బ్రదర్ బ్రదర్ అసలు వరుస వాయి కూడా లేదు లేదు. అయితే అప్పుడు ఈమె ఎప్పుడైతే ఈమెతోనే క్షమాపణ చెప్పించారు, నన్ను తాకాడని చెప్పినందుకు ఈమెతోనే క్షమాపణ చెప్పిస్తే ఇక ఆమెకి వేరే ఏమి అంటే
అందుబాటులో లేరు, ఎలా దీన్ని అడ్రస్ చేయాలని. అంటే భర్త పెళ్ళైన తర్వాత భర్తకి చెప్పుకుంటారు, తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి ఆమెకి తండ్రి లేడు, తల్లి కూడా ఎంత వరకు సపోర్ట్ చేస్తా చేయగలదో మనకు తెలియదు. అంటే చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఆమె పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారు, పెళ్ళైన వాళ్ళే కాదు ఎవరైనా ప్రేమలు, ఇద్దరు ఆడవాళ్ళు కూడా ప్రేమించుకోవచ్చు, ఇద్దరు మగవాళ్ళు ప్రేమించుకోవచ్చు, ఆడ మగ ప్రేమించుకోవచ్చు, ఏ ప్రేమలు అయినా ప్రేమించిన వ్యక్తి నుంచి కొంత సపోర్ట్ అనేది కోరుకుంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మొదట కోరుకుంటారు. తర్వాత ఇప్పుడు నేను నాకు సంబంధించిన ఫ్యామిలీకి వెళ్ళే ముందు మొదటగా నా పార్ట్నర్ దగ్గరికి వెళ్తాం. అట్లా ఆమె అడిగినప్పుడు ఇది క్షమాపణ, ఆమెతోనే క్షమాపణ చెప్పించేటప్పటికి ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఆమె చనిపోయింది. శ్వేత ఆమె పేరు. ఈ సంవత్సరం ఆ న్యూస్ చాలా భయంకరమైన న్యూస్, పెళ్ళి అయ్యి 6 నెలలు ప్రెగ్నెంట్, అంటే కడుపులో ఉన్న బిడ్డతో సహా, అంటే 2 హత్యలకి కారణమైంది. అంటే అత్యాచారాలు రకరకాలు ఉంటాయి, కుటుంబంలో కూడా జరుగుతుంది, భర్త నుంచి భర్త తండ్రి అంటే మామగారి నుంచి జరగచ్చు. ఒక్కొక్కసారి చిన్న పిల్లల మీద, ఆడపిల్లల మీద తల్లో తండ్రో తలుపున ఉన్నటువంటి మామలు బాబాయిలు ఎవరైనా కూడా అత్యాచారం చేయొచ్చు. అత్యాచారాలు కుటుంబాల్లో జరిగినవి మనకి బయటికి కనపడట్లేదు, మనకి బయటికి కనపడుతున్నది అన్ని కూడా నిర్భయ లాంటి కొన్ని అత్యాచారాలు మాత్రమే. అయితే ఒక్కొక్కసారి ఇంకొక రకమైన అత్యాచారాలు, సెక్స్ వర్క్ లో ఉన్న మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు మనం ఎన్ని న్యూస్ విన్నాము, మనం ఎన్ని వార్తల్లో ఒక సెక్స్ వర్క్ చేస్తున్నటువంటి మహిళ మీద దాడి జరుగుతుంది. ఎందుకు జరిగింది, ఇప్పుడు సెక్స్ వర్క్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, ఆ గంటలోనో ఆ శరీరం మీద హక్కుని తను ఒక గంటకో అరగంటకో డబ్బులు ఇచ్చి దాని ప్రకారం దాన్ని తాకట్టు పెడుతున్నది. అంతేగాని నీకు ఇష్టమైనట్టు ఎప్పుడైనా ఏమైనా చెయ్యొచ్చు అని కాదు కదా, ఇన్ని ఇంత డబ్బులు నగదు నాకు ఇచ్చినప్పుడు ఈ గంట సేపు నేను ఈ విధంగా నీతో ప్రవర్తిస్తాను అని దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అదేం రూల్ లేకుండా జరిగే విషయం కాదు. అయితే ఈ నువ్వు ఇచ్చిన ఈ నగదుకి నీతో ఇంత సేపు ఉంటాను అన్నప్పుడు అతను 10 మందిని తీసుకొని వస్తాడు. 10 మందికి తీసుకోలేదు ఈమె, 10 మందికి ఈమె కన్సెంట్ అనేది ఇవ్వలేదు. 10 మందికి ఈమె నేను 10 మంది నుంచి డబ్బులు తీసుకొని 10 మందితో గడుపుతానని అన్న, నేను ఒక్కడితో గడుపుతాను అన్నప్పుడు 10 మందిని తీసుకొచ్చి దాడి చేసి ఈమె చంపినవి కూడా అనేకమైన వార్తలు. కానీ ఏ రోజైనా మనం నిజంగా విన్నామా, నిర్భయ విన్నట్టు మనం ఏ మీడియాను కూడా విన్నాం. దానికి కారణం ఏంటంటే మనము ఈ రోజుకి ఎలాంటి సమాజంలో ఉన్నామో, ఏ మహిళ మీద కూడా దాడి జరగకూడదని ఎవరు అనట్లేదు. మధ్యతరగతి మహిళల మీదే జరగొద్దు, లేదు ఈ కులానికి సంబంధించిన వాళ్ళ మీదే జరగొద్దు, ఇవే వింటున్నాం. ట్రాన్స్ మహిళలు నేను ట్రిబ్యునల్లో విన్నాను, 2016లో ట్రిబ్యునల్ జరిగినప్పుడు ఎంతమంది ట్రాన్స్ మహిళలు వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు వాటి అన్నిటి గురించి చెప్పుకోవటం జరిగింది. అయితే ట్రాన్స్ మహిళల మీద జరిగిన అత్యాచారాల గురించి కూడా మనం అంతగా వినట్లేదు, ఈ మధ్య వింటున్నాం కానీ మనం అంతగా వినట్లేదు. సో అత్యాచారాల్లో ఇన్ని రకాలు. సో అక్క, ఇందాక మన డిస్కషన్లో వ్యభిచారం చేస్తున్న మహిళల గురించి వచ్చినట్టు, మహిళలు వ్యభిచారంలోకి ఎందుకు వెళ్తున్నారు, మహిళల్ని వ్యభిచారంలోకి వెళ్ళడానికి మగవాళ్ళే కారణమవుతున్నారంటారా? ఇప్పుడు వ్యభిచారం అనే ఒక పూర్తి వ్యవస్థ ఎవరి కోసం వచ్చింది, పురుషుల కోసం వచ్చింది. అంటే వాళ్ళకి వివాహంలోనేమో భార్యతో ఒక రకమైన సంబంధం, తర్వాత వాళ్ళతో పిల్లల్ని కనటం, కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి కోరికలు, రకరకాలైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి మరో సమాజం కావాలి, ఆ సమాజమే వ్యభిచారం. అయితే దీనిలోకి దించడానికి కూడా ఒక్కొక్కసారి ఈ ఆడపిల్లల్ని అమ్మటం, ఒక్కోసారి భర్తలే అమ్మచ్చు, ఒక్కసారి ఎవరో తెలిసిన వ్యక్తి ప్రేమలో దించి అట్లా రకరకాలుగా అమ్మటం జరుగుతుంది. అయితే వ్యభిచారంలో ఉన్న మహిళలు, ఎందుకు మహిళలే ఎక్కువ ఉంటారు, ఒకటి పురుషులు ఎక్కడన్నా ఉండి ఉండొచ్చు కానీ ఇంత ఆర్గనైజ్డ్గా లేదు. ఇప్పుడు మనము బాంబేలో రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ కామాటిపురం ఉన్న సోనాగాచి అని ఈ బెంగాల్ కాలకట్టా పూణేలో పూణాలో బుధవారం వాడ ఇవన్నీ చూసుకుంటే వీటిలో మహిళలే ఉంటారు. అండ్ ఇది ఆర్గనైజ్డ్ వ్యవస్థ. ఈ ఆర్గనైజ్డ్ వ్యవస్థలో మహిళలు ఎందుకు ఎక్కువ ఉంటారు అంటే ఎవరు లైంగికత ఎవరు కొనగలరు అనే సమాజం. ఇప్పుడు ఒక ఆడ మనిషి డబ్బులు ఇచ్చి పురుషుడి లైంగికతని కొనననుకుంటుంది, ఎవరి మీద అది చెడ్డ పేరు వస్తుంది, ఆడ మనిషి మీదే వస్తుంది. ఎందుకంటే ఈ సెక్షువల్ ప్యూరిటీ అనేది, ఈ అంటే దాన్ని మనం ఏమంటాము, వర్జినిటీ అంటారు, సెక్షువల్ ప్యూరిటీ అంటారు, రెండు రకాలుగా. అంటే వర్జినిటీ వేరు, సెక్షువల్ ప్యూరిటీ అనేది ఎప్పటికీ పెళ్ళైన తర్వాత కూడా కాపాడుకోవాల్సినటువంటి ఒక విషయం.
అయితే ఈ లైంగిక ప్యూరిటీని విమెన్కే ఉంది కాబట్టి విమెన్ కొనలేదు, అమ్మినా కొన్నా వాళ్ళ మీదే ముద్రపడుతుంది కాబట్టి పురుషుడు మాత్రమే కొనగలుగుతాడు. ఇప్పుడు మనము చూస్తే హెట్రోసెక్చువల్స్ ఈ క్వీర్ పర్సన్స్ మీద దాడి చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ట్రాన్స్ మహిళ అనేది ఎలా తెలియాలి, ట్రాన్స్ పురుషుడు అనేది ఎలా తెలియాలంటే ఎలా తెలియాలని నువ్వు అంటున్నావు కానీ నువ్వు ఇది అని వాళ్ళకి ఎలా తెలియాలి, వాళ్ళకి ఆ శక్తి లేదు కాబట్టి ఎక్కువ దాడులు వాళ్ళ మీద జరుగుతాయి. నువ్వు ట్రాన్స్ మహిళవైనా ట్రాన్స్ పురుషుడివైనా అని కానీ ట్రాన్స్ మహిళను కానీ ట్రాన్స్ పురుషులు కానీ మామూలు మనుషులు అసలు మామూలు ఏమంటారు మామూలు అని అనుకుంటారు కదా స్త్రీలు పురుషులు, నువ్వు నిజమైన స్త్రీవేనా అని స్త్రీని పురుషుడిని అడగలేదు. అలాగే ఇప్పుడు కొన్నా అమ్మిన రెండు విషయాల మీదలోనూ దాడి జరిగేది ఆమె లైంగికతం మీదే కాబట్టి పురుషులు ఏంటంటే వీళ్ళని ఈ వృత్తిలోకి ఉంచటము. అప్పుడు భార్యతో కూడా అదే సంబంధం, ఈమెతో కూడా అదే సంబంధం, భార్యకి ఇచ్చే విషయాలు వేరే వాళ్ళకి ఇచ్చే విలువ వేరే కానీ ఇద్దరు ఉన్నది ఎవరి సంతోషం సుఖం కోసం అంటే పురుషుల కోసం. కానీ ఈ పురుషుల్ని వదిలేసి కొంతమంది మహిళలు ఏమనుకుంటారంటే అక్కడ బుధవారపేట ఉంది ఇక్కడ రెడ్ లైట్ ఏరియా ఉంది అందుకే మా పురుషులు వెళ్తున్నారు అని. కానీ ఈ పురుషులు కన్స్ట్రక్ట్ చేసుకొని వెళ్తున్నారు, అది ఉంది కాబట్టి వెళ్ళట్లా, వీళ్ళు ఉన్నారు కాబట్టి అది ఉన్నది, వీళ్ళు లేరనుకోండి. ఇప్పుడు మనం ఇందాకే అన్నాము స్త్రీలు కూడా స్త్రీలను ప్రేమించవచ్చు కానీ స్త్రీలు వేరే స్త్రీలని ఇట్లా పెట్టుకోలేదు కదా, సోమవారపేట లాగా సోనాగా లాగా అంటే పురుషుడికి ఉన్నటువంటి పురుషాధిక్యత అక్కడ, అతను వెళితే తప్పు లేదు నేర్చుకుంటాడు. ఆడపిల్ల వెళ్తే అమ్మో అంత అయిపోయింది ఇక ఆమెలో ఎటువంటి పవిత్రత మిగిలి లేదు, అది నేను పవిత్రత శరీరానికి ఉందా శరీరానికి ఉందా శరీరానికి ఉందా శరీరంలో పవిత్రత ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది సైంటిఫిక్ గా మనం అడిగితే అది ఏ రూపంలో ఉంటుంది ఏ రంగులో ఉంటుంది మాకు కనపడాలి కదా. కానీ ఆ పవిత్రత అనేది ఒక ఆలోచన, కులం లాంటి ఆలోచన, కులం కూడా శరీరం లెక్క కనపడదు. ఆ ఆలోచన అనేది మనసులో ఉండే ఆలోచన. ఈ ఆడపిల్ల ఎప్పుడైతే బాగా చదువుకొని ఇప్పుడు చాలా మంది అనుకుంటారు లైంగిక పవిత్రత అనేది పోగొట్టుకునేది ఎప్పుడు అంటే మనము నిజంగా ఏదో తప్పు చేసినప్పుడు కాదు, బాగా చదువుకున్న అమ్మాయిని కూడా అంటారు వామ్మో ఈ అమ్మాయి చాలా చదువుకుంది నిజంగా ఈమె ఎలాంటిదో పెద్ద ఉద్యోగం చేస్తుంది ఈమె ఎలాంటిదో ఈమె ధనవంతుడు అని ఈమె ఎలాంటిదో అట్లా కూడా అంటారు. లేదు ఒక మంచి బట్టలు మనకు నచ్చిన బట్టలు వేసుకుంటే కూడా అమ్మో ఆమె చూడు స్లీవ్లెస్ వేసుకుంది ఆమె ఎలాంటిదో ఇలాంటి దాడి జరుగుతుంది. కాబట్టి స్త్రీ అణువణువున అడుగడుగున ఇది కాపాడుకోవాలి. కానీ కొన్ని పేదవాళ్ళు ట్రాన్స్ మహిళలు ఒక్కొక్కసారి క్రింది కులాల వాళ్ళు దీని నుంచి బయటపడలేని వాళ్ళు ఆ వృత్తిలోకి వెళ్తారు. ఆ వృత్తిలోకి వెళ్ళిన వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ఆ వృత్తిలోనే కొనసాగుతుంటారు ఎందుకంటే సెక్స్ వర్క్ చేసేటువంటి మహిళ కూతురు పెళ్ళి ఎవరు చేస్తారు. సెక్స్ వర్క్ అనేది నిజానికి ఇప్పుడు మనకి టైం ఉంటే చెప్తాను, అది కూడా కులం మీద ఆధారంగా జరుగుతుంది. కళావంతులు భోగం అంటారు, భోగం అనేది ఒక కులం, భోగం అంటారు దాని వల్ల కళావంతులు అంటాం. భోగం మేళా అంటారు పల్లెటూరులో. భోగం మేళా అంటే ఏంటి, సెక్స్ వర్క్ చేసేటువంటి ఒక డాన్స్, అది కూడా కులం మీదే. అంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళు మగవాళ్ళ కోసం డాన్సులు చేయాలి పాటలు పాడాలి వాళ్ళు అడిగితే వేసి అభివృద్ధి చేయాలి వాళ్ళకి ఇండివిజువల్ లైఫ్ అనేది అది కూడా కులమే. ఇప్పుడు ఎవరైతే టాయిలెట్స్ కడుగుతున్నారు అది ఒక కులం, కుండలు చేస్తున్నారు అది ఒక కులం, అలాగే సెక్స్ వర్క్ కూడా ఒక కులం. ఇప్పుడు ఆ సెక్స్ వర్క్ చేసే కులం వాళ్ళు మేము బయటకు వచ్చి ఇండివిజువల్ గా బతుకుతాం మేము గౌరవం బతుకుతామని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? చేయొచ్చు కానీ అంటే ఇప్పుడు వచ్చిన మార్పుల ప్రకారం చేయొచ్చు. మనం వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు భోగం అనేది ఒక తిట్టు, ఆ తిట్టు ఎవరిని తిడతారు? ఆడవాళ్ళల్లో తప్పు చేసిన వాళ్ళని తిడతారు, లైంగిక పరమైన తప్పు చేసిన వాళ్ళని తిడతారు. అంటే భోగం వాళ్ళని ఎక్కడ చూసినా ఇక వాళ్ళని అలాగే చూస్తారు, బయటికి వచ్చి మామూలుగా ఉన్నా కూడా వాళ్ళు భోగం వాళ్ళు అంట అలాగే చూస్తారు. పురుషుడు భోగం అనగానే నాకు ఉపయోగపడేటువంటి స్త్రీ అట్లాంటి ఒక ముద్ర అయితే ఉంటుంది. అలా అని మొత్తం అందులోనే ఉన్నారని చెప్పలేదు. ఇప్పుడు దళితులు ఉన్నారు, దళితులు అన్ని రకాల ఉద్యోగాల్లో ఉన్నారు. అట్లాగే భోగం వాళ్ళు భోగం అనే కులం కళావంతులు అంటారు వాళ్ళు కూడా అన్ని కులాల్లో. ఇప్పుడు మీరు అన్నట్లుగా భోగం కులం ఎలాగో దళిత ఇంకా అణగారిన కులాలు
అలాంటి వాళ్ళల్లో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాంటి కులాల్లో దళిత కులంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎక్కువ వాళ్ళు ఎదుర్కొంటుంది లైంగిక దాడులు. లైంగిక దాడులు ఎందుకంటే ఇప్పుడు నిర్భయాకి వచ్చినటువంటి ఒక మూవ్మెంట్ కానీ దిశాకి వచ్చినటువంటి ఒక గుర్తింపు కానీ వాళ్ళకి రాదు, వాళ్ళకి రాదు. ఒక్కొక్కసారి అంటే మనము అత్యాచారం అనేది ఇలా ఉంటుంది అనేది ఒక ఆలోచన పడిపోయింది, ఎందుకంటే మీడియా అట్లా ప్రచారం చేస్తుంది కాబట్టి. ఇప్పుడు అత్యాచారం ఒక మహిళకి ఏమి ఆ రోజు తినటానికి కూడా లేదు, లేనప్పుడు దొర దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళి నాకు ఈ రోజుకి కాస్త నేను కొన్ని కూరగాయలు కోసుకుంటాను నా పిల్లల కోసం అంటే నాతో గడిపిన తర్వాత నువ్వు తీసుకెళ్ళొచ్చు అంటారు. అది రేపు కాదా? అది కూడా రేపే కదా. అంటే ఆమె ఇష్టపడి వెళ్ళటం లేదు. దేనికి వెళ్తుంది? ఆ రోజున తన పిల్లలకి ఆ భోజనం పెట్టాలి అంటే ఆ రోజున దొరతో సంబంధం పెట్టుకోవాలి. అది కూడా అది కులపరంగా జరిగేటువంటి దాడులు నాకు జరుగుతుంది. ఇంకొకటి వీళ్ళ మీద దాడులు ఈ కులం లోపల జరగవా? అలా కూడా జరుగుతాయి. కులం లోపల కూడా జరుగుతాయి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కానివ్వండి, కుటుంబాల మధ్య కానివ్వండి, ఉన్న సమస్యల్లో కూడా వీళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఇంకొకటి వీళ్ళు బడికెళ్ళి చదువుకొని పెద్ద ఉద్యోగాలకు వెళ్ళటానికి ఒక సమస్య. ఒకవేళ నిజంగా వీళ్ళు కాలేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని అంటే నేను గమనించుకున్న దానిలో చూస్తే పెద్ద కులాల వాళ్ళు వీళ్ళని ప్రేమించడం, పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి మేము పెళ్లి మిమ్మల్ని ఎలా చేసుకుంటాం, ప్రేమకు పనికొచ్చిన అమ్మాయిని పెళ్లికి పని చేసుకోవటం, అమ్మ నాన్న ఒప్పుకోరు. సో అలాంటి కొన్ని దానిలో ఒకవేళ నిజంగానే ఆ వ్యక్తి పురుషుడు మంచి వాడై ఉంది, తనకు ఒక నైతికత ఉండి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈమె భార్యగా గుర్తించకుండా ఈమె కేవలం ఒక ఉంపుడు వెత్తగా ఉంచుకొని మా కులంలో ఉన్న ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకున్నారు. ఒక్కొక్కసారి ఒత్తిడి తీసుకొస్తారు, ఒక్కొక్కసారి చేస్తారు. అట్లాంటి దాడులు చాలా జరిగినాయి దళిత మహిళల మీద. దళిత మహిళల మీదే కాదు, కొంతమంది అన్నట్టు శూద్ర కులాల్లో ఉన్నటువంటి మహిళల మీద కూడా ఇట్లాంటి దాడులు చాలా జరిగినాయి. ఈ దాడికి కంటికి కనిపించే దాడి కాదు, జీవితం అంతా ఒక వ్యక్తికి ఉంపుడు గట్టిగా బ్రతకటం, ఆమెకి ఏ హక్కులు లేకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, చట్ట ప్రకారం ఆమెకు వచ్చేటువంటి ప్రాపర్టీ రైట్స్ అంటే ఆస్తి హక్కులు వదులుకొని పిల్లల్ని కూడా పిల్లలకు కూడా ఇంటి పేరు లేకుండా బ్రతకేటువంటి చాలా మంది ఉన్నారు. ఇంకా దళితుల్లో ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికి జోగిని వ్యవస్థ అనేది ఒకటి. జోగిని వ్యవస్థలో ఏంటంటే ఆడపిల్ల దళితులలో కొన్ని కుటుంబాల్లో ఉన్న ఆడపిల్ల అంటే దళితుల్లో కూడా మనం ఒకటి చూడాలి, అందరికీ సమానమైనటువంటి అర్హతలు లేవు, అంటే సమానమైన పవర్ కూడా లేదు. కొంతమంది చదువుకున్నారు వాళ్ళకి కాస్త పవర్ బాగుంటుంది, బాగా అనగారిన వాళ్ళు ఉంటారు. ముందుగానే జోగిని వ్యవస్థలో భాగమైన మహిళలు వాళ్ళ పిల్లల్ని మళ్ళీ జోగినిగా ఇవ్వాలి. జోగిని అంటే ఏంటంటే ఇప్పుడు గుడిలో ఉన్నటువంటి ఒక దేవుడు దేవత, దేవుడు అవ్వచ్చు దేవత అవ్వచ్చు, ఎల్లమ్మ తల్లి కూడా అవ్వచ్చు, ఎల్లమ్మ లేకపోతే పోచమ్మ మైసమ్మ వీళ్ళు కాకుండా ఇంకా హనుమంతుడి గుడిలో, తర్వాత కందోబా అనే గుడిలో, ఇలాంటి గుడిలో ఉన్నటువంటి దేవతకి ఈ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అంటే ఇంకా ఈమెకి భర్త అనేవాడు మనిషి పురుషుడు నిజమైన పురుషుడు కానీ వేరే భర్త ఉండటానికి లేదు. ఈ అమ్మాయి దేవుడికే భార్య. మరి ఈ దేవుడికే భార్య అంటే ఈమె కొన్ని ఈమె ఆ గుడి గూడవటము, గుడి కడగటము ఇట్లాంటి కొన్ని పనులు, తర్వాత ఏవో చిన్న చిన్న పూజల్లో తన భాగం అవుతుంది. ఈమె ఇంకా తనంతట తను వేరే పురుషుడిని పెళ్లి చేసుకొని మా అంటే ఎవరు కొన్ని కొంతమంది ఇప్పుడు అందరూ పెళ్లి చేసుకుంటున్నారని మనం అన్నట్లు వివాహ వ్యవస్థలో ఒక ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఆమెకు లేదు, హక్కు కూడా లేనప్పుడు మరి ఆమె ఎలా బ్రతుకుతుంది అంటే ఆమె ఈ గుడికి సంబంధించినటువంటి ఏ పెద్దలైనా పూజారి దగ్గర నుంచి ఇప్పుడు గుడిని నడిపేవాళ్ళు చాలా మంది ఉంటారు ట్రస్టీస్, వీళ్ళల్లో ఎప్పుడు ఎవరు అడిగినా కూడా వాళ్ళతోటి శారీరక సంబంధం కలిగి ఉండాలి, ఎప్పుడు పిలిచినా ఆమె వెళ్ళాలి. అంటే ఆమె ఒక దేవదాసి, దేవదాసి ఆమె ఈ పురుషులందరూ ఆమెను వాడుకుంటారు. కానీ లేదు, ఎందుకంటే అది దేవుడికి సంబంధించిన విషయం కదా. ఇప్పుడు మామూలు విషయమే కాదని లేవు, ఇలాంటిది దేవుడికి సంబంధించింది ఎట్లా కాదంటా అంటే ఈమె ఈ పురుషులందరూ ఈమెను వాడుకుంటారు. కానీ ఈమెకు పుట్టే పిల్లలకి ఇంటి పేరు కూడా ఎవరిది ఉండదు, ఇంటి పేరు కూడా ఎవరిది ఉండదు. ఇంటి పేరు పక్కన పెడితే ఆ పిల్లల్ని కాపాడటానికి కూడా ఎవరు ఉండదు, ఆ పిల్లలకి ఏ ఆస్తి హక్కులు ఉండవు. ఈ పురుషులందరూ వాడుకుంటారు కానీ ఆమె భార్యగా
ఆమె భార్య ఎవరికంటే దేవుడు. దేవుడు కిందకు వచ్చి ఏం మాట్లాడాడు కదా, దేవుడు దేవత వచ్చి మనసు అయితే ఇప్పటి నేను దేవుడు ఉన్నారా లేరా అనేది చెప్పరు. ఏ దేవుడు దేవత చెప్పరు. ఏ దేవుడు కూడా దిగి వచ్చి మనకి చెప్పలేదు నేను ఉన్నాను అని. ఉన్నారో లేదో మనకి తెలియదు అని మనకి ఇప్పటి వరకు అయితే తెలియదు. అయితే ఈ దేవుడు కిందకి దిగి వచ్చి మరి ఈమె నా భార్య అని కాపాడే అవకాశం కూడా లేదు. అయితే ఈ మహిళ ఇట్లా ఈ దేవదాసిగా ఉన్నప్పుడు అడుక్కుని తినాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళకేం గుడి నుంచి ఏమి ఆమెకి జీతం లాగే ఇప్పుడు గుడిలో ఇప్పుడు దేవుడి భార్య దేవుడి నుంచి ఆమెకేమి దక్షిణ వెళ్ళదు. ఆమె ఎలా బ్రతుకుతుంది అంటే అడుక్కుని తిను లేకపోతే గుళ్ళో ప్రసాదాలు ఇట్లా బ్రతుకుతూ దీని పైగా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏ సమయంలో అయినా తలుపు కొట్టి వెళ్ళి ఆమెతో సంబంధం పెట్టుకోవచ్చు. అలాంటి తీవ్రమైన హింస, అది భయంకరమైన హింస. అంటే దాన్ని కాదు అంటే ఒక మాట అనవచ్చు ఏంటంటే మరి ఆమె నేను చెయ్యను అంటే ఏం చేస్తాను అంటే గుడిలో ఉన్న వాళ్ళే కాదు ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా జోగిని వ్యవస్థలో ఉన్న అమ్మాయి జోగిని పని మానేస్తే ఊరికి అరిష్టం, దేవుడు ఈ ఊరిని నాశనం చేసేస్తాడని భయపడతారు. వీళ్ళే కాదు మొత్తం ఊరంతా కూడా ఆమె మీద దాడి చేసే అవకాశం. కాబట్టి ఆమె పెళ్లి చేసుకోవడానికి ఒక మహిళకి తన ఓన్ డిసిషన్ తీసుకున్న అధికారం కూడా సొసైటీ తీసేస్తుందండి. ఇంత దారుణమైన పరిస్థితి కదా. సో నెక్స్ట్ పోతే అక్క ఇప్పటికీ ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ అభివృద్ధి చెందుతుంది. మహిళలు ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో ముందుకు వెళ్తూనే ఉన్నారు మగవాళ్ళతో పోటీ పడి. అయినప్పటికీ కూడా కొన్ని కుటుంబాలలో మహిళల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు, దానికి కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఇది మంచి ప్రశ్న. అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. కొంతమంది మహిళలు చదువుకుంటున్నారు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ కొంతమంది కానీ ఆ కొంతమందిలో కూడా ఎందుకు హింస ఉంది అని అంటే ఇప్పుడు చదువు అనేది మనకి ఏమిస్తుంది? చదువు ఒక అంటే చాలా మంది అంటారు చదువు ఎంపవర్మెంట్ ఇస్తుంది అంటారు. ఎంపవర్మెంట్ అన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు చదువు ఒక అమ్మాయి బీటెక్ చదువుతుంది తర్వాత ఎంటెక్ చేసింది తర్వాత ఉద్యోగం చేస్తుంది, ఇందులో ఎక్కడైనా ఆమెని ఆమె కుటుంబ హింస నుంచి కాపాడుకునే అవకాశాలు ఏంటి అనేది చెప్పబడిందా? తర్వాత కుటుంబము ఎందుకు మళ్ళీ కుటుంబంలోనే ఈ అమ్మాయిని ఫిక్స్ చేస్తుంది? అంటే ఇక్కడ ఒక కుటుంబంలో కూతురు ఇంకో కుటుంబంలో భారీగా ఒక దించి వస్తుంది అక్కడ తనని ఈ రెండు ప్రపంచాల నుంచి బయటకు వెళ్ళనివ్వట్లా ఎంత చదువుకొని ఉద్యోగం చేసినా కూడా. ఆ తర్వాత ఇప్పుడు డబ్బులైతే చేతిలో ఉంది వచ్చినప్పుడు, కానీ ఈ డబ్బుల మీద అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? అంటే పురుషుడు ఉద్యోగం చేస్తున్న మహిళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తనే అధికారాన్ని చెలాయించడం. తర్వాత ఈ చట్టం నుంచి బయటికి వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగం చేస్తున్నాం, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అబ్బాయి ఉద్యోగం, అంటే భర్త భార్య ఇద్దరు సమానంగా ఉదయం 10కో 8కో బయటికి వెళ్ళిపోతున్నారు, సాయంత్రం 5-10 వరకు రావట్లేదు. మరి అలాంటప్పుడు ఇంటి పని ఎవరు చేయాలి? ఇద్దరు చేయాలి, కానీ ఇద్దరు చేయట్లు. భార్యకి ఏం చెప్తున్నారంటే ఇది ఇంకా భయంకరమైన హింస. ఏంటంటే నువ్వు ఇంటి పని పూర్తి చేసుకోగలిగితే ఉద్యోగానికి వెళ్ళు, లేకపోతే వెళ్ళు. అప్పుడు ఈ భార్య ఏం చేయాలి? ఇంట్లో ఉన్న పని మొత్తం చేసి మళ్ళీ బయటకు వెళ్ళి, అంటే ఎన్ని పనులు? రెండు పనులు ఇక్కడ మళ్ళీ. సో పిల్లలకి సపోజ్ పిల్లల స్కూల్ నుంచి ఒక కాల్ వచ్చింది, ఎవరు వెళ్ళాలి? తల్లి. కూతురికి తల దువ్వాలి తల్లి. అబ్బాయికి స్నానం చేయించాలి తల్లి. ఇవన్నీ ఇది ఈ విధంగా ఒక అంటే ఎంత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్, అంటే సమానమైన హక్కులు లేనటువంటి వారిగా ఆ కుటుంబాల్లో బ్రతికేస్తున్నారు. నువ్వు పురుషుడు కాబట్టి నీకు ఉద్యోగం నీ హక్కు, నాది హక్కు కాదు, నువ్వు ఇచ్చినటువంటి వరం, నువ్వు ఒప్పుకుంటే వచ్చినటువంటి వరం. కాబట్టి ఉద్యోగం చేసినా చదువుకున్నా డబ్బులున్నా కూడా ఈ అస్తవ్యస్తమైనటువంటి ఇంబ్యాలెన్స్ అనేది ఆ కుటుంబంలో ఇంకా ఉంది. ఉన్నప్పుడు మరి భార్య ఇంట్లో పనిచేసే బయటకు వెళ్ళాలి అన్నటువంటి ఒక కుటుంబంలో భార్య తప్పు చేస్తే భర్త కొడతాడు, కానీ భర్త తప్పు చేస్తే భార్య కొట్టేటువంటి ఇది కొట్టాలని మనం అనట్లా, అసలు సమానత్వమైన హక్కులు లేవు. సో హింస అనేది అలాగే కంటిన్యూ అయిపోతుంది. ఎందుకంటే హింసను అడ్రస్ చేయకుండా చదువులు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాం. ఆ చదువులు ఉద్యోగాలు మనకి ఆడవాళ్ళకి నా హక్కు ఏంటి అనేది ఇవ్వట్లా. అదేమంటుందంటే నీకు కొంత ఉద్యోగం ఉంటే డబ్బులు నీ చేతిలో ఉంటాయి కాబట్టి నీకు అధికారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పి, కానీ రాదు. ఎందుకంటే అదే డబ్బులు తీసుకుని మళ్ళీ పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం, పురుషాధిక్యత ఉన్నటువంటి కుటుంబాల్లో బ్రతుకుతున్నాం.
సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అక్క, ఇప్పుడు మీరు అన్నట్లుగా మనకి సమానత్వం రావటం లేదు మగవాళ్ళతో, స్వేచ్ఛ దొరకటం లేదు అంటున్నారు కదా, స్వేచ్ఛ సమానత్వం స్వతంత్రత్వం మగవాళ్ళతో సమానంగా మనకి రావాలంటే ఎలాంటి మార్పులు రావాలి సొసైటీలో? ముఖ్యంగా ఇప్పుడు ఒకటి కులం, ఇంకొకటి జెండర్, పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్యత, అన్నిటి మీద కూడా యుద్ధం జరగాలి. ఇది ఒకదానికి సంబంధించిన విషయం కావచ్చు. అంటే ముందుగానే సమాజంలో అవకతవకలు ఉన్నాయి. అంటే ధనవంతులు, పేదవాళ్ళు, అగ్ర కులాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఆ తర్వాత క్రింది కులాల వాళ్ళు, ఇంకా చెప్పాలంటే అన్టచబుల్స్, ఇలాంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థలన్నింటిలో మార్పు రావాలి మొదట. తర్వాత పురుషాధిక్యత, అంటే కుటుంబ వ్యవస్థ. మనం కుటుంబం కుటుంబం అంటున్నాం, కానీ వివాహం కానీ కుటుంబం కానీ ఏ రూపంలో ఉండాలి? ఇది ఎప్పటికీ ఇదే రూపంలో ఉండాలా? మన అమ్మమ్మ ఎలాంటి కుటుంబంలో జీవించిందో మనం కూడా అదే కుటుంబంలో జీవించాలా? ఈ కుటుంబంలో మార్పులు రావాలి, ఈ కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి. అంటే ఈ వ్యవస్థ ఇంకా ఇలాగే కొనసాగుతుంది, వేరే విధంగా కొనసాగవచ్చు, లేదంటే అసలు ఆ కుటుంబ వ్యవస్థ కూడా ఒకటి చాలా మార్పులు, తీవ్రమైన మార్పులు తెచ్చుకొని పురుషుడు స్త్రీ కలిసి బ్రతకొచ్చు తప్పలేదు. అయితే ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఒక గొప్ప వ్యవస్థగా కొనసాగకూడదు. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ నుంచే అందరికీ హింస. ఇప్పుడు ఆడపిల్లల మీద హింస, ఆడపిల్ల ఆడపిల్లని ప్రేమిస్తే హింస, మగపిల్లవాడు మగపిల్లవాడిని ప్రేమిస్తే హింస, మగపిల్లవాడు నేను మగవాణ్ణి కాదు, నా లోపల ఆత్మ లోపల నేను మగవాణ్ణి కాదు, నేను స్త్రీని అని ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఆ స్త్రీ ఆ మహిళ మీద కూడా హింస. అలాగే అబ్బాయి, అలాగే అమ్మాయి, అన్ని రకాల హింసలు ఎందుకు వస్తున్నాయి అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఇదిగో అబ్బాయి ఇలా ఉండాలి, అమ్మాయి ఇలా ఉండాలి, భర్త ఇలా, భార్య ఇలా అనేది ఫిక్స్ చేసేస్తుంది. ఆ ఫిక్సేషన్ నుంచి మనం బయటకు రావాలి. ఆ ఫిక్సేషన్ నుంచి బయటకు వచ్చి రకరకాలటువంటి కుటుంబాలను మనం స్థాపించాలి. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్త సమానంగా ఉండే కుటుంబము, ట్రాన్స్ మహిళ పురుషుడు కలిసి జీవించే ఒక కుటుంబము, పిల్లలు ఉన్నా లేకపోయినా సమానంగా సంతోషంగా ఉండగలిగేటువంటి కుటుంబము, ఇలా రకరకాల కుటుంబాలు వచ్చినప్పుడు కుటుంబ వ్యవస్థకి, ఈ రోజున్న కుటుంబ వ్యవస్థకు ఉన్న పవర్ తగ్గిపోతుంది. అది తగ్గినప్పుడు మనకి ఆ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పురుషులతో సమానంగా, పురుషులకు కూడా ఇప్పుడు లేదు పూర్తిగా, పురుషులంటే కొంతమంది పురుషులకు ఉంది, అలా అప్పుడు స్త్రీ పురుషులు అందరికీ కూడా వస్తుంది. అయితే దీనికంటే ముందే సమాజంలో ఉన్నటువంటి ఈ అస్తవ్యస్తమైనటువంటి ధనవంతులు పేదవాళ్ళు, ధనవంతులు ధనవంతులుగా కొనసాగు, పేదవాళ్ళు పేదవాళ్ళుగా కొనసాగు, బ్రాహ్మణులు తర్వాత పెద్ద కులాల వాళ్ళు, ఈ దేశంలో ఇంకా మేము దేవుడితో, దేవుడే మమ్మల్ని సృష్టించాడు కాబట్టి మేము వేరే మనుషులను తాకము, వేరే మనుషులతో కలిసి తినము, మేము అది ముట్టము ఇది ముట్టము, ఈ భావాలన్నీ పోవాలి. తర్వాత రకరకాలైనటువంటి, నేను ఒకే మోడల్ నీకు చెప్పట్లేదు, ఏం రకరకాలు చెప్తున్నా. ఏంటంటే పెద్ద కుల బ్రాహ్మణులు దళితులు పెళ్లి చేసుకునే అవకాశం, తర్వాత ఓబీసీ కులాల్లో అనేక మంది ఉన్నారు, బట్టలు నేసే కులం వాళ్ళు కుండలు చేసే కులం వాళ్ళు పెళ్లి చేసుకోలేనటువంటి పరిస్థితి, అలా రకరకాల, అంటే కేవలం బ్రాహ్మణులు దళితులే, దళిత మహిళ ఓబీసీ పురుషుణ్ణి పెళ్లి చేసుకోగలగాలి, దళిత మహిళ ఒక బ్రాహ్మణుని పెళ్లి చేసుకోగలగాలి, ఒక అంటే రకరకాలైనటువంటి ఒక కాంబినేషన్స్ జరిగినప్పుడు ఈ అవకతవకలన్నీ మాసిపోతున్నావు. ఆ తర్వాత ఎవరు కూడా ఆశ్చర్యపడరు, నువ్వు దళిత మహిళవా, నిన్ను బ్రాహ్మణుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి దళిత మహిళ నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు, ఆమెను ఒక వ్యభిచారిగా ఉంచుకో, లేదంటే నీ ఉంపుడుగత్తెగా ఉంచుకో అని చెప్పేటువంటి సమాజం. తర్వాత ట్రాన్స్ మహిళ లేదు, పిల్లలు పుడితేనే ఆడ మనిషి, పిల్లలు పుడితేనే ఆడమనిషి కాదు. సో పిల్లలు అనేవాళ్ళు మన పిల్లలే మన పిల్లల, ఎంతో మంది మరి అనాథలు షెల్టర్ హోమ్స్ లో ఉన్నారు, అక్కడి నుంచి తీసుకొచ్చుకోవచ్చు. అలాంటి రకరకాలైనటువంటి కుటుంబాలు మనం చూడాలి. చూసినప్పుడు మనం అనుకుంటాం ఒకే రకమైన వ్యవస్థ ఉంటే చాలా అందంగా ఉంటుంది అని కాదు, రకరకాలైనటువంటి మనకి క్యూక్వియర్ కమ్యూనిటీలో ఒక జెండా ఉంటుంది, ఆ జెండాలో అన్ని రంగులు ఉంటాయి. ఎందుకంటే అన్ని రంగులు ఉన్నప్పుడే అది అందంగా ఉంటుంది. అట్లాగే సమాజం కూడా రకరకాలైనటువంటి కుటుంబాలు, రకరకాలైనటువంటి మనుషులు అందరూ సమానమైన హక్కుతో ఉన్నప్పుడు అందులో అప్పుడే మనకి శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం అన్ని చెప్పి. ఇది చాలా మీరు చాలా చాలా బాగా చెప్పారు అక్క. నిజంగా నేను ఒక నేను ఓన్గా ఒక ఎగ్జాంపుల్ చూస్తాను, ఒక దళిత మహిళ
అప్పర్ క్యాస్ట్ అయినటువంటి బ్రాహ్మణ్స్ పెళ్లి చేసుకునే వరకు మనం వెళ్తున్నాం కానీ అసలు దళితుల్లోనే ఎస్సీలోనే మాల మాదిగ ఉంటారు. ఒక మాల మహిళ మాదిగ అబ్బాయిని ప్రేమించినందుకు చిత్రహింసలు చేసి పెళ్లి చేయకుండా విడేసిచ్చేది. దళితుల్లోనే విమర్శ ఉంది ఫస్ట్. అక్కడ నుండి మొత్తం మాటానికి చాలా పెద్ద ప్రాసెస్. ఓ త్వరలో మార్పు రావాలి, ఈ మీరు అన్నట్లుగా స్వేచ్ఛ సమానత్వం సౌప్రదత్వం రావాలి, మార్పులను రావాలని కోరుతున్నా. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకు చాలా విలువైన మీ టయానికి కేటాయించడమే కాకుండా మీ అమూల్యమైన మాటలు అందరికీ ఉపయోగపడే, చూసారు కదండి ఎంతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే మంచి నాలెడ్జ్ని సౌజన్య తమిళపాకలి గారు, డాక్టర్ సౌజన్య తమిళపాకలి గారు మనందరికీ అందించారు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి అక్కడిని కలిసి ఇంకొంత సమాచారం మనం తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నిద్దాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. బాయ్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండి మన ఛానల్. సో ఇంకా ఇంకా ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.